హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైల్వే నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మనకి మంత్లీ 45,000 వరకు అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకు అప్లికేషన్ పెట్టుకుంటే చాలు, అప్లికేషన్ ఫీజు కూడా లేదు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి, చేసినట్లయితే నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయినటువంటి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్నటువంటి ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఓకే ఒక అప్లికేషన్ పెట్టుకుంటే చాలన్నమాట. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మనకి 4th పేజీ, 5th పేజీ, 6th పేజీలో అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనం డౌన్లోడ్ చేసుకొని మనం పూర్తి డీటెయిల్స్ అయితే ఫిలప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫిలప్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఇచ్చారు చూడండి మనకు అడ్రస్, ఈ యొక్క అడ్రస్కి అయితే మనము పంపించవలసి ఉంటుంది. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి మనము ఈ యొక్క ఎన్వలప్ కవర్ తీసేసుకొని, ఎన్వలప్ కవర్కి ఉంటుంది కదండి, ఈ యొక్క ఎన్వలప్ కవర్ పైన మెయిన్ హెడ్లైన్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు చూడండి, అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి, ఈ యొక్క అసిస్టెంట్, ఈ యొక్క ఫినాన్స్ అసిస్టెంట్ అని చెప్పేసి అడ్వర్టైజ్ నెంబర్ వచ్చేసి మనకి ఒక అన్ని యొక్క పైన హెడ్లైన్ వచ్చేసి మనకి అన్ని క్యాపిటల్ లెటర్తో అయితే రాసి ఉండాలి. అక్కడ ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ రాసేసి మనం ఈ యొక్క అడ్రస్కి అయితే పంపించవలసి ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఈ యొక్క అడ్రస్కి అయితే మనము పంపించవలసి ఉంటుంది. ఎప్పుడు లోపల అంటే మనకి చాలా తక్కువ టైం ఉంది, జూలై 12 లోపల అయితే పంపించవలసి ఉంటుంది. మనము ఈ యొక్క జూలై 12 లోపల అయితే మనము ఈ యొక్క అప్లికేషన్స్ అయితే మనకి ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ మనము ఈ యొక్క ఎన్వలప్ కవర్లో పెట్టేసి మనము 12th జూలై లోపల అయితే పంపించవలసి ఉంటుంది. మనము డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ఫినాన్స్ అసిస్టెంట్ పోస్ట్లకు వచ్చేసి మనకి 45,000 అయితే మనకి పర్ మంత్ అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టోటల్ వచ్చేసి మనకి 4 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. 4 ఉన్నాయి కదా అని చెప్పేసి అయితే మిస్ చేసుకోకండి. చాలా అంటే చాలా తక్కువ మందికి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే తెలుసు కాబట్టి మీరు అప్లై చేసుకుంటే ఎటువంటి ఫీజు లేదు కాబట్టి అప్లికేషన్స్ పంపిస్తే చాలు కాబట్టి అయితే ఎవరైనా మిస్ చేసుకోకండి. దీనికి అర్హులైన ప్రతి ఒక్కరు అప్లికేషన్స్ అయితే పంపించండి. ఓకేనా, దీనికి జనరల్ కేటగిరీలో 3 ఉన్నాయి, ఓబీసీలో 1 అయితే వేకెన్సీస్ ఉంది. జనరల్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క ఫినాన్స్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి బీకామ్ వచ్చేసి మనకి 55% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. లేదు మనకి ఒక లేదు ఈ యొక్క క్వాలిఫికేషన్ అన్న ఎంకామ్ 55% మార్క్స్తో పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే మనకి సీఏ ఇంటర్ అలాగే మనకి సీఎంఏ ఇంటర్ పాస్ అయిన యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 1/6/2024 నాటికి మనకి మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి, మ్యాక్సిమం 35 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అదే ఓబీసీ వాళ్ళైతే 30 ఇయర్స్ వరకు ఉన్న 38 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మనకి మినిమం 4 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. అదే మనం ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకి ఫీల్డ్ ఆఫ్ అకౌంటింగ్ ఫినాన్స్లో కానీ ట్యాక్సేషన్లో కానీ ఈ యొక్క మనకి ఒక హ్యాండ్లింగ్ సంబంధించి ఆడిట్లో కానీ మనకి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఈ యొక్క పోస్టులకు అయితే మనకి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. చాలామందికి అయితే ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 18 నుంచి 35 ఇయర్స్ వరకు ఉంది కాబట్టి ఈ యొక్క ఏజ్ లిమిట్ అయితే మనకి ఉన్నట్లయితే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోండి. మనకి ఏ ఒక ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికబుల్ ఉంటాయనే ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఒక సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనకి ఒకే ఒక రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. రిటర్న్ టెస్ట్ తర్వాత మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి ఒక రిటర్న్ టెస్ట్లో మనకి ఒక మంచి క్వాలిఫికేషన్ మార్క్స్ ఉన్నట్లయితే మనకి అంత షార్ట్ లిస్ట్ చేసేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మనకి షార్ట్ లిస్ట్ చేసేసి మనకి ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాంట్రాక్ట్ బేసిస్ అనేది ఇవ్వడం జరిగింది, కాంట్రాక్ట్ బేసిస్ అయితే కాదండి. మనకి పర్మనెంట్ కూడా చేయడం అయితే మనకి చాలా అవకాశం అయితే ఉంది కాబట్టి ఎవరైనా మిస్ చేసుకోకండి. ఒక నోటిఫికేషన్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్ కింద లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, నేను మీరు లైక్ చేస్తే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.